హాయ్ ఫ్రెండ్స్ నేను దీప ఇప్పుడు కరోనా గురించి కొత్తగా శాస్త్రవేత్తలు ఏమి తాజాగా అంచనా వేస్తున్నారు చూద్దామా ప్రపంచవ్యాప్తంగా భూ వినియోగ తీరును బట్టే కరోనా హాట్స్పాట్లు ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేశారు అడవులను నరికి సాగు చేసే చోట్ల అక్కడ ఇండ్లు నిర్మించుకున్న ప్రదేశాలలో పశువులను పెంచే ప్రాంతాలలో గబ్బిలాలు ఎక్కువగా తిరుగుతుంటాయని ఆయా చోట్ల వాటి నుంచి మనుషులకు కరోనా సంక్రమించే ముప్పు అధికంగా ఉందని విశ్లేషించారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పాలిటెక్ యూనివర్సిటీ ఆఫ్ మీలన్ మిస్యా యూనివర్సిటీ ఆఫ్ న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు కోవిడ్ నైన్టీన్కు కారణమైన సాస్కోటు పిలిచే కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న ఇంతవరకు స్పష్టం కాకపోయినా అది గబ్బిలాల నుంచే సంక్రమించిందని చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం ఇంకా పశు సంవర్ధక కేంద్రాల చోట గబ్బిలాల నుంచి మనిషి వైరస్లు ఎక్కువ సోకినట్టు తెలుస్తుంది భూ వినియోగ తీరును బట్టే పర్యావరణంలోనూ మార్పులు సంతరించుకుంటాయని తద్వారా ఆయా ప్రాంతంలో నివసించే వారికి జెనెటిక్ వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది అని పరిశోధకులు భావిస్తున్నారు పర్యావరణం పైన మానవాళి జంతువుల ఆరోగ్యం ముడిపడి ఉందన్నారు జపాన్ ఫిలిపీన్స్ చైనా థాయిలాండ్ లోని ప్రాంతాలు ప్రస్తుతం భవిష్యత్తులో కరోనా వైరస్ల హాట్స్పాట్లుగా కొనసాగుతాయని శాస్త్రవేత్తలు పెరుగున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జుషా అండ్ ప్రణిత్ ఇన్ వండర్ల్యాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్